గుజరాత్ హిమాచల్ ఢిల్లీ ఫలితాలు వచ్చాయి మరి ఒక్కసారి దీంట్లో క్లుప్తంగా మనం సమీక్షించుకున్నాం నాకు అర్థమైంది ఏంటంటే మూడు రాష్ట్రాల ఫలితాలు చూసిన తర్వాత మూడిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ యుద్ధంలో నిలబడి ఉంది ఓడినా గెలిచిన అది గుజరాత్ కావచ్చు హిమాచల్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ఒకవైపు బీజేపీ రెండో వైపు ఎవరైనా ఇది స్థూలంగా చెప్పాలంటే అయితే ఎఫ్పిటిపి సిస్టంలో మీకు ఒక్క శాతం ఓట్లతోనే ఒకరు గెలవచ్చు ఒకరు ఓడవచ్చు అది ఇంపార్టెంట్ కాదు ముఖ్యమైనది ఏంటంటే యుద్ధంలో నిలబడి ఉన్నారా లేదా కొంతమంది కాడి కింద పడేసి ఉంటారు కొంతమంది కానీ బీజేపీ అలా కాదు ఎంత యాడ్వర్స్ కండిషన్స్ ఉన్నా దాని ఇది ఆగదు అది క్లియర్గా ఢిల్లీలో అర్థమైంది ఈసారి మూడు సార్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పరిపాలన చేసిన తర్వాత యాంటీ ఇంకంబెన్సీ ఉంటుందని తెలుసు అది రాష్ట్ర ప్రభుత్వం ఆప్ చేతిలో కేజ్రీవాల్ చేతిలో ఉన్న నేపథ్యంలో అయినా అక్కడ కూడా మంచి పోటీ ఇవ్వగలిగింది సో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్కసారి గుజరాత్ చూసేటట్టయితే బీజేపీకి పూర్తిగా ఊపిచ్చింది అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు గుజరాత్ వరకు మోడీ ఈరోజు కూడా తిరుగులేని కథానాయకుడు దాంట్లో ఏం లేదు అయితే అక్కడ అన్నిటికన్నా మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ అనేది ఎంత దారుణంగా పడిపోయింది సీట్లే కాదు ఓట్లు కూడా పడిపో ఓట్లు పడిపోయినాయి కొంత ఆపు అనుకున్నంత కాపోయినా అయినా పర్వాలేదు అనిపించింది అంత దారుణంగా ఏం లేదు ఆపుది అదే హిమాచల్కి వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పుకున్నా ఒక్క శాతం ఓట్ల తేడాతోటే సీట్లకు ఎక్కువ కాంగ్రెస్కి వచ్చినాయి గుజరాత్ లాగా కాదు గుజరాత్ బీజేపీకి యాభై రెండున్నర శాతం ఓట్లు వచ్చినాయి ఇక్కడ ఏంటంటే కేవలం ఒక శాతం దిగువన ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవి ప్రతిసారి కూడా మారుతా ఉంది అక్కడ ఒకసారి గెలిచిన గెలిపించిన వాళ్ళు రెండోసారి గెలిపించట్లేదు కేరళలో లాగా హిమాచల్లో కూడా అయినా అక్కడ అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గుజరాత్లో కాంగ్రెస్ ఎట్టయితే బొక్కబొరలా పడి పూర్తి నిరాశలోకి వెళ్ళిందో నిరాశ పరిచిందో అట్లా హిమాచల్ ప్రదేశ్లో ఆప్ మనల్ని నిరాశపరిచింది అసలు ఏమి బోడీ చేయకపోవటమే కాకుండా ఒక శాతం ఓట్లే వచ్చినాయి